మండల పార్టీ అధ్యక్షులు బిఎస్ అధ్యక్షులు రాజేష్ గారు మాట్లాడుతూ అరే రాజేష్ దేట్ చెప్తున్నా బాబు నువ్వు నీలం మధు అనే శక్తిని కొడరా నువ్వు నువ్వు ఓడరా అసలు నీలం మధు అనే మాట నీ నోటికి రాదని ఆ స్థాయి కాదురా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఒక అంత ఏమన్నా మరి కాదు అంత లుచ్చలు అనుకుంటాడు ఏమరా ఏదేశంరా చెప్పు ఖబర్దారు బిడ్డ ఇంకోసారి నీలం మధు అనే వ్యక్తి కోసం మాట్లాడితే నీ గ్రామ గ్రామాన నీకు చెప్పులు పెట్టేస్తా అని చెప్తున్నా అరే బాబు తెలంగాణ ఉద్యమంలో December 29 చిత్తంబరం ప్రకటన చేసిన రోజు తెలంగాణ వ్యతిరేకం వస్తే మేము బస్సులు ప్లస్ కంపెనీలు చాలా తెలియటి జైలుకెళ్ళాం రా బాబు ఆ రోజే ఈరోజు మేము ఉద్యమం చేసినాం ఏం చేసినా కరెక్టే చేస్తాం నిన్న మా రివిసిన వ్యక్తులు కూడా అంతేరా ఇప్పుడు కూడా నీలం మధు కోసం ప్రాణం అర్పిస్తాం రెడీ ఉన్నాం కాబట్టి దార్పిడ నువ్వేమనుకుంటావు మా యొక్క ఆత్మధైర్యం మా జాతి మా యొక్క నాయకుడు మా యొక్క దేవుడి మీద నువ్వు అంత వైఖరి చేస్తే చెప్పులు మెడలేస్తా రాజేష్ నీ ఇంటికాడు చెప్తున్నా అరే ఖబర్దార్ మా యొక్క ఓపికను ఈ రోజు వరకు కూడా గూడమైపోయాడు కానీ ఒక్కరోజు కూడా మేము ఒక్క విధంగా ఒక్క మాట కూడా వెళ్ళలేం ఎందుకంటే ఆయన స్థానిక ఎమ్మెల్యే ఆయనకి పనిచేసాం కాబట్టి ఎప్పుడైనా గౌరవించుకుంటూ పోతున్నాం మీరు అహంకారంతో పోలు మీకు అధికారం అని పోలీసులు అడ్డం పెట్టుకొని మీరు దాని ఉన్నా కూడా ఓరింటి మీకు వచ్చి ఊరుకొట్టిరో తెలుసుకోరే రాజేష్ ఇంకోసారి వాడు వీడన్నా ఇంకో చీర్త ఖబర్దార్ ఏమనుకుంటున్నావురా మా ఆత్మ గౌరవాన్ని మేము ఇప్పుడున్నాం ఇంకా ఈరోజు నువ్వు తిరుగు ఏ ఊరు తిరుగుతో తిరుగు రాజేష్ చెప్తున్నా ఎంత అహంకారం నీకు ఎంత అహంకారం ఉంటే మాట్లాడతావురా నీ ఇష్టం ఉంటే గౌరవంగా మాట్లాడు రాజకీయం మాట్లాడరా మేము గౌరవిస్తాం నీ పార్టీ ఆఫీస్ పార్టీ మీటింగ్లో ఒక వ్యక్తిని తరగమని చెప్పినారా నీకు ఎవరిని ఇష్టం వాళ్ళ రాజకీయం పార్టీ టికెట్ వచ్చిన రోజు మాట్లాడు వ్యతిరేకంగా మాట్లాడు మేము సమాజం కోసం ప్రతి విలేజ్లో నిన్నరా నిన్న హాస్పిటల్లో పెట్రోల్ పైసలు లేకపోతే పిల్లగాడు ఫోన్ చేస్తే మా ఎన్ఎంఆర్ కార్యకర్త సొంత డబ్బులు 5000 ఇస్తే కనీసం ఆపరేషన్ థియేటర్లకు మెడిసిన్ తీసుకొని డబ్బులు లేకపోతే 5000 ఇస్తే నేను కొడుకుబెట్టిన రా బారికో తెలియకపోతే తెలుసుకో వీడని నా కిష్టైపల్లి అబ్బాయి అరవింద్ హాస్పిటల్లో మా మేము ప్రత్యక్షంగా మా కార్యకర్తని ఆనే ఉన్నా 5000 అంటున్నాం రా 5000తోని కాదురా ఆత్మగౌరవం కోసం ఇస్తున్నా డబ్బులు వీళ్ళకి కాదురా లుచ్చా డబ్బులు ప్రేమతోని ఆదో ఆపత్తుని ఆపడ వ్యక్తులకు బయటకు వస్తే చలించిపోయి ఇస్తున్నాం ఏ యుద్ధాన్ని అడిగింది ఎవరా పిల్లం పిల్లం కొట్టినట్టు పిల్లం అని మాట్లాడుతున్నారు సిగ్గు లేదురా ఒక ఆడపిల్ల కోసం ఎవరు సంసారం సంసారం చేస్తారా ప్రతి ఇంట్లో సంసారం ఉంటుంది ఇది కాపు ఉంటుంది ఏం చేస్తారో మాస్ ఏమంటే మీకు ఏముంటుంది లాస్ట్ పొలుసులో పెట్టి రాయబాద్ పూజ చేస్తావు ఖబర్దార్ ఆల్రెడీ మీరు చేసే కథకు అన్నాయని కూడా జైలు కూడా వచ్చినాం బిడ్డ నా ప్రాణం తెగించైనా నీళ్ళ మధ్య జోలికి వస్తే మాత్రం బట్టలు అయిపో కొట్టమని హెచ్చరిస్తున్నాం బిడ్డ జిఎంఆల్రా మీటింగ్ వాళ్ళ మీటింగ్లో రాజేష్ కొంచెం ఓవర్ యాక్షన్ చేయడం జరిగింది ఆ యాక్షన్ విని ప్రెస్ మీట్ ద్వారా నేను సోషల్ మీడియాలో విని ఎంటనే ఫోన్ చేసిన ఫోన్ చేస్తే ఎవరు పెళ్ళాలనుకుంటున్నారు ఎవరు సంసారాలు ఖరాబ్ చేసినారు నీలమ్మ అదో ఇవన్నీ నేను అడిగిన అడిగితే మన ఊర కాదు ఇన్నర మండల్ అన్నాడు ఇన్నర మండల్ అంటే మండలనే వినిపించిన మొత్తం ఇలా మండలం వినిపించిన మరి మండలా ఏ నాయకుడిని ఖరాబు చేస్తుండడు ఏ యువకుడిని ఖరాబు చేస్తున్నాడు నీలమ్మ దాన్న 5000 ఇచ్చి 10000 ఇచ్చి కోట్ల కోతులు ఇచ్చి పూలు చల్లుకుంటుండవు డీజే పెడుతుండ అంటున్నావు అరే అన్న ఇస్తేనే 5000 ఇస్తేనే 10000 ఇస్తేనే ఇలా బైపాల్ రెడ్డి కదిలిండు అరే మీరు అన్న కోసం మాట్లాడే స్థాయి కాదు నీది స్థాయి కాదు నీ లెక్క కాదు నువ్వెంత నువ్వు అన్న కోసం మాట్లాడు ఏం ఓవరు యాక్షన్ ఏం మాట్లాడతావు రా నువ్వు బిడ్డ ఏమా ఈ బలగమే కాదు ఇంకా బలగం ఉంది బలగమే ఈడు వచ్చి నిలబడుతుంది ఏమడైనా సరే నువ్వే కాదు మండల ఎవడైనా సరే అన్న కోసం ఎవడైనా గిట వ్యతిరేకంగా మాట్లాడితే ప్రతి ఒక్కరి గిట మండలే కాదు నియోజకవర్గం స్థాయిలో కార్యకర్తల మొత్తం ఎన్ఎంఆర్ సభ్యులం మీ ఇండ్ల మీద పడతామని హెచ్చరిస్తున్నా మరి జిన్నారం మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి నల్తూరు నాయకుడు రాజేష్ గారు ఏం మాట్లాడారంటే ఈ నీలమ్మద అనే వ్యక్తి ఆయన గ్రామాలలో ఉన్న యువతను మొత్తం మందు తాగిపించి యువతను ఖరాబ్ చేస్తా ఉన్నాడు 5000 రూపాయలు 10000 రూపాయలు ఇచ్చా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఇవాళ నల్తూరులో పెట్టడానికి కారణం ఏంటంటే ఒక భర్తలు బాగా మందు తాగి వచ్చి మహిళలను హింసిస్తారని చెప్పేసి కూడా సాక్షాత్ మా ఊర్లోనే చూసిన అన్న అని చెప్పేసి ఆయన నిన్న మాట్లాడడం జరిగింది కాబట్టి ఏ మహిళను ఏ ఎన్ఎంఆర్లో ఉన్నటువంటి కార్యకర్త మద్యం తాగి వచ్చి ఏ మహిళను హింసించడో అది మాకు నిరూపించాలని చెప్పేసి నీ ఇంటి ముందనే ఇవాళ వచ్చి మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నిరూపిస్తే మీ ఇంటి ముందర మేము ముక్కు నేలకు రాస్తాం శ్రేణి పక్షంలో నువ్వు ముక్కు నేలకు రాయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను నువ్వు నీలమ్మదన్న స్థాయి మాట్లాడేటువంటి వ్యక్తి కాదు ఎందుకంటే నువ్వేమన్నావు
గూడెంమైపల్లెటి గారు సహాయం చేస్తే మూడో కంటికి తెలవదు అన్నావు. వాస్తవం ఇది ఒప్పుకున్నాం, మూడో కంటికి తెలియదు కాబట్టి మూడంతస్తుల బిల్డింగ్ కట్టామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలిపిస్తున్నాం. మళ్ళీ ఇంకో మాట ఏమన్నావు, ఇక్కడ పడంచర్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి మన మైపాల్రెడ్డి అని అయితే ఫైనాన్స్ మినిస్టర్ గూడెం మాసుదరా అని అన్నావు. నువ్వు ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర ఉంటావు కానీ నువ్వు పనిచేసిన కార్యకర్త దగ్గర ఉండవని చెప్పేసి మాకు తెలుసు. అందుకే నువ్వు నీ సా నువ్వు నీ నోటిదారనే నువ్వు నిన్ను ఒప్పుకున్నావు. ఇంకోటి మండలంలో వర్గాలు ఉన్నాయని అన్నావు. వాస్తవానికి మంచిగా నడిచిన టీఆర్ఎస్ పార్టీని జడ్పీటీసీ ప్రభాకరణ గెలిచిన తర్వాత ఆయనకు ఒక సన్మాన సభలు మేము ఒప్పుకుంటే నువ్వు నీ ఎంబడి ఒక పెద్ద మనిషి కలిసి నన్ను డైరెక్ట్గా నువ్వు అన్నావు, మైపాల్రెడ్డి నువ్వు ఎందుకో జడ్పీసీ ప్రభాకర్ నువ్వు మెచ్చుకున్నావు అని చెప్పేసి అన్నావు. నువ్వు వర్గాలు పెడతావు, ఫైనాన్షియల్గా చేస్తావు, కమర్షియల్ చేస్తావు, ఫైనాన్షియల్గా అన్నీ చేసి కాబట్టి ఇలా మేము నిజాయితీగా పనిచేస్తున్నాం కాబట్టి మేము ఇలా ఎన్ఎంఆర్ అంటే నీతి నిజాయితీకి నిదర్శనంగా నిలబడుతున్నాడు. మేము మా ఇంకొకసారి ఎన్ఎంఆర్ కానీ నీలం పది గురించి కానీ చెడుగా మాట్లాడినైతే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మా నాయకుడు ఎవరికీ అన్యాయం చేయడు, మనందరితో పాటు కలుపుకొని పోతుండు, అందరికీ న్యాయం చేస్తుండు, కులాలకు మతాలకు భేదాలు లేకుండా పనిచేస్తుండు, పార్టీలకు అద్దంగా పనిచేస్తుండు. అలాంటి నాయకుని 5,000 10,000 ఇచ్చుకుంటా డీజిల్ పెట్టుకుంటా ఏదో అంగామ చేస్తుంటాం ఈడ చేస్తుండు. అవునా పని ఒకటే అడుగుతున్నా, ఈ సభ ధార ఈ ప్రస్తుత ధార ఒకటి అడుగుతున్నా. గౌరవనీయులు నీలం మదన గారు 5,000 10,000 ఇస్తుండు, ఓకే ఇస్తుండు. ఏ కుటుంబాన్ని ఖరాబ్ చేసినో చూపి, ఖరాబ్ చేసినో చూపిస్తే నేను అక్కడనే వాళ్ళ కాలు మొక్కి క్షమాపణ అడిగి నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. లేదు బేషరత్గా నువ్వు క్షమాపణ చెప్పి నువ్వు తప్పైందని చెప్పేసి రాజీనామా చేసి పార్టీ సన్యాసం రాజకీయ సన్యాసం తీసుకుంటావా చెప్పు, అదొక విషయం అయితే. రెండో విషయం, నీలమ్మ దన్న గారు చేసినటువంటి కార్యక్రమాలను గుర్తించి ఇలా గౌరవనీయులు మైపాల్రెడ్డి అన్న గారు కూడా పంచుతున్నారు. ఏ రోజు 2014 నుండి ఈ రోజు వరకు ఏ కార్యకర్తను కాపాడిని చెప్పండి. ఈ జిన్నార మండలంలో దాదాపుగా ఒక 4-5 వందల మంది ఉద్యమ నాయకులు ఉన్నారు. ఏ ఉద్యమ నాయకునికి ఏం చేశారో చెప్పండి. మాట ఒక 10-15 మందికి ఉద్యమ నాయకులు మాత్రమే చూశారు, మిగతా ఉద్యమ నాయకులు ఇటువైరు. ఉద్యమ నాయకులు ఎన్ఎంఆర్ యువసేన సైడ్ ఉన్నారు, నిరుపేద కుటుంబాలు నిరుపేద సైడ్ కుటుంబాలు మొత్తం ఎన్ఎంఆర్ సైడ్ ఉన్నారు. మీరు మొత్తం అంతర్గతలో ఉన్నటువంటి నాయకులు మాత్రమే గౌరవ మైపాల్రెడ్డి సైడ్ ఉన్నారు అని తెలియజేస్తున్నా. ఈరోజు మైపాల్రెడ్డి చేసేటువంటి కార్యక్రమాలు మంచియే, మీకు కాదట్లేము. ఆయన మంచి పనులు చేస్తుండు, ఆయన మంచోడే, కానీ ఆయన మంచితనం ఖరాబ్ చేస్తుంది. మీరు మీలాంటి బట్టవాజీగానే చేస్తున్నారు. మీ బట్టవాజీ వల్లనే మీరు బట్టవాజీగా మాట్లాడుతున్నారు కాబట్టి మేమందరం ఇక్కడ ఎన్ఎంఆర్ యువసేనలో తిరిగినాం. ఎన్ఎంఆర్ యువసేన బ్రాండ్ కూడా రే మైపాల్రెడ్డి గారు ఖచ్చితంగా కనువ కప్పి మెడల్ వచ్చి మీ అందరి మెడల్ వచ్చి ఓటు వేపిస్తాడు. మా నీలమదన గారిని ఎమ్మెల్యే చేస్తారని తెలియజేస్తూ ఇంకొకసారి ఇక్కడ మాట్లాడడం మాత్రం సహించేది లేదు. నువ్వే కాదు అదేవిధంగా 5,000 10,000 ఇచ్చుకుంటా పిచ్చకాలం తయారు చేస్తున్నారని మాట్లాడడం జరిగింది. బాబు 5,000 10,000 ఇచ్చిన పిచ్చకాలం కాదు బాబు, 5,000 10,000 కాదు. ప్రతి ఊర్లో ప్రతి గల్లీలో ప్రతి ఇంట్లో ఒక లీడర్ తయారు చేస్తున్నాం మా నీలమదన్న. ఈరోజు గర్వంగా సామాన్యులు కూడా లీడర్గా తయారైనట్టు అలాంటి వ్యక్తిని పట్టుకొని పిచ్చకాలం తయారు చేస్తామని అనడం ఎంతవరకు కరెక్ట్ కాదు. మరి అదేవిధంగా డీజిల్ పెట్టుకుంటా ఊరు చల్లకుండా తిరిగితే గొప్పలు చెప్పుకుంటా అంటున్నావు. డీజిల్ ఊళ్ళో మీరు చల్లుకోండి, మీ అభిమానులు కార్యకర్తలకు అభిమానం ఉంటే ఎవరైనా పెట్టుకుంటారు, మీ ఛానల్ అయితే మీరు కూడా పెట్టుకోండి. మరి అదేవిధంగా నువ్వు అన్నం కట్టుకొని విడ్డా గిడ్డ అని మాట్లాడుతున్నావు, నీ సాయంతో తీసుకుని మాట్లాడితే బాగుంటుంది. ఒకసారి పడుకునే ముందు నీ గుండెల మీద చేసుకుని ఆలోచించు. నీకు ఈరోజు స్టేజ్ ఎక్కుతున్నావు, మైక్ పాటలు మాట్లాడుతున్నావు అంటే దాని కారణం ఎవరు తెలుస్తుంది నీకు. నీలమదన్న మంచి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి భయపడి మీలాంటి కార్యకర్తలకు దగ్గర తీసుకొని ఇప్పుడు మీడియా మైక్ ఇచ్చి స్టేజ్ మీద ఎక్కించి మాట్లాడిస్తున్నారు. అంతకుముందు మీరు ఎక్కడ ఎవరు దిగిరో ఒకసారి గుర్తు చేసుకుంటే బాగుంటుంది. మరి అదేవిధంగా మా ప్రీతమ నాయకుడు నీలమదన్న గారి నుంచి ఇంకోసారి మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. ఇంకోసారి బిడ్డ ఇట్లాంటి మాటలు మాట్లాడాలంటే కబర్దారి. ఈరోజు ఉచ్చ నాయకులను రానివ్వద్దని మాట్లాడుతున్నాము. ఏ ఊర్లైనా ఎక్కడైనా సరే ఏ సమస్య వచ్చినా ఆడబిడ్డల పెళ్ళిలైనా చావు బతుకులైనా సరే 5,000 10,000 రూపాయలు లేకపోతే ఆడబిడ్డల పుస్తక బిడ్డలకు డబ్బులు ఇవ్వడం కానీ పుస్తక బిడ్డలు ఇవ్వడం కానీ ప్రతి ఒక్కరికి ఏ బాధ వచ్చినా అన్నా అంటే నేను ఉన్నానని ప్రతి ఒక్కరికి సాయం చేస్తున్నాడు నీలమదన్న గారు. అలాంటి వ్యక్తిని పట్టుకొని నీకు ఇష్టం వచ్చిన మాట్లాడడం కరెక్ట్ కాదని తెలియజేస్తున్నాము. మరి ఇంకోసారి మాట్లాడే ముందు మా అన్నగారిని నీలమదన్న గారి నుంచి మాట్లాడే ముందు డబ్బులు ఇవ్వడం కూడా మా అన్న నీలమదన్న గారు వచ్చి స్వయంగా ఇస్తలేరు. ఏ సమస్య వచ్చినా ప్రతి ఊర్లో ఎన్ఎంఆర్ టీం ఉంది, సభ్యులు ఉన్నారు, వాళ్ళు ప్రతి ఒక్కరు డబ్బులు పంచి వాళ్ళే లీడర్ అవుతున్నారు తప్ప మన ఏ రోజు కూడా ఎవరికి వెళ్ళి డబ్బులు ఇవ్వలేదు. మరి అదేవిధంగా 20,000 5,000 10,000 కాదు 20,000 50,000 ఇస్తామని అంటున్నారు కదా, ఎక్కడి నుంచి ఇస్తారు బాబు, కష్టం చేసి తెచ్చిస్తారా? లక్ష లక్షలు మా ఊర్లో దయా గ్రామ పంచాయతీలో ఒక రూపాయి కూడా ఎవరు నచ్చితే ఒకసారి రా ప్రూవ్ చేసుకుందాం, ఒకసారి రా ఒక రూపాయి కూడా ఇంతవరకు మన దయా గ్రామ పంచాయతీ ఒక రూపాయి కూడా చేయలేదు, ఒకసారి వస్తే తెలుసుకుందాం ఎంత ఇచ్చారో అమౌంట్ తీసుకుందాము.
మరి అదే విధంగా పటంచేరు ప్రజల గుండెల్లో నీలమదన్ అంటే ఒక దేవుడి రూపంగా కలుస్తున్నారు, ఈరోజు ఆరాధిస్తున్నారు, అభిమానిస్తున్నారు. అందరూ చిన్న పెద్ద అందరూ కూడా కులాలకు అతీతంగా కమండ వర్గాలను కలుపుకొని పోయే మా నీలమదన్ అక్కడ నుంచి ఇంకోసారి మీరే కాదు ఇంకెవరైనా సరే తప్పుడు కూతురు చూస్తే బాగుంటుందని హెచ్చరిస్తున్న ఈ సందర్భంగా హెచ్చరిస్తారు. పార్టీ ఆదిభావ సభలో నిన్న రాజేష్ గారు మాట్లాడుతూ నీలం మధు ముదురాజ్ అన్నగారు చేస్తున్నటువంటి ఎన్నో సేవా కార్యక్రమాల కోసం ప్రతిదాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతూ ఈరోజు బడుగు బలహీన వర్గాల్లో ఎటువంటి సమస్య వచ్చినా ఆ కుటుంబంలో నేనున్నాను అంటూ ముందుకొచ్చినటువంటి ఒక బిడ్డగా అతను ఆర్థికంగా సహాయపడితే అది చూడలేక ఓర్వలేని తనంతో దాన్ని బిచ్చం అనే పదంగా చేయోతులిచ్చే వాళ్ళకి మాట్లాడుతున్నారు. కానీ లబ్ధి పొందినటువంటి కుటుంబాలు అతను దేవుడిగా భావిస్తున్నాయి. అట్లాంటి వ్యక్తి గురించి మీరు చులకనభావంతో మాట్లాడడం అది సభా హక్కులకు కూడా అది భంగం కలిగినట్టు చూస్తుంది. అది నీలం మదన్న గారు బీఆర్ఎస్ పార్టీలో ఒక ముఖ్య కార్యకర్తగా ఉన్నారు, అతన్ని కించపరిస్తే పార్టీని కూడా కించపరిచే విధంగా ఉంటుందని మీరు ఒక మీకు కుట్టిన బుద్ధులకి ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలా. ఈరోజు చాకలైలమ్మ ప్రోగ్రాం కానీ శివోత్సవం కానీ అంబేద్కర్ గారి విగ్రహ ప్రతిష్ట చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ తలెత్తుకున్న విధంగా ఉన్నదని చాలామంది ప్రజలు ఈరోజు సగర్వంగా తలెత్తుకొని తింటూ టీఆర్ఎస్ పార్టీలో ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. అదే మనటువంటి ఈ ఏదైతే సభకి మీకు ఇచ్చి మాట్లాడే విధంగా చేస్తున్నారో ఒక బీసీ వర్గాలకు సంబంధించిన ఒక లీడర్ ఎదుగుతున్నాడు కాబట్టి మనలో మనకి తగాదాలు పెట్టి మీతో ఈ విధంగా అవమానకరంగా మాట్లాడించినటువంటి నేతలందరూ కూడా తెలుసుకోవాలా. ఈరోజు ఎటువంటి వ్యక్తుల్లో మన ముందు ప్రజాసేవ చేయడానికి వస్తున్నారో అందరికీ కూడా మనం ముందుండి నడిపించవలసిందిగా చూడవలసిందిగా పోయి వాటి విధంగా కించపరిచేటట్టు మాట్లాడడం బిడ్డ అని అనడం కూడా చాలా తప్పు. మీ యొక్క వయసు మీకు ఏం నేర్పుతుంది? ఒక ఎదిగిన లీడర్ ఇంతమందికి ఆర్థికంగా ఉపయోగపడుతున్నారు, చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఏ స్టేట్ అయినా సరే మేము ఆంధ్రప్రదేశ్ వెళ్ళామండి, అక్కడ కూడా చాలా సమస్యలు వస్తాయి అన్నగారు. మాకు ఇక్కడ చిన్న స్కూల్ పిల్లలకి సమస్యలు ఉన్నాయంటే ఆర్థికంగా ఉపయోగపడ్డారు. ఈరోజు ఒక మసీదు కానీ ఒక చర్చికి కానీ దేవాలయానికి కానీ ప్రతి ఒక్క దీనికి ఒక ఉత్తమ పురుషుడి వలె లక్షలాది లక్షలు చేతి డబ్బులు ఇచ్చి ఎన్ఎంఆర్ సేవా ట్రస్ట్ అనే పేరుతో అతని పేరుగా కాకుండా స్వయం అతని పేరుగా కాకుండా మిగతా అందరి కార్యకర్తలు కూడా ఎదగాలని క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి ఓటర్ని కూడా నాయకుడిగా ఎదిగే విధంగా చేస్తూ ఈరోజు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమానికి మాకు ముందుకు నడిపిస్తున్నారు. అన్నగారిని బిడ్డ గిడ్డ మాట్లాడితే కబద్ద అన్నా నీకు కూడా చెప్తున్నా రాజేష్, అన్నా నువ్వు ఏ విధంగా చేసిన మాటలు నువ్వు చదువుకొని మాట్లాడుతున్నావా, నువ్వు ఏం మాట్లాడుతున్నావో చూసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పి